బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బాలయ్యకు బర్త్డే గిఫ్ట్ అందబోతోందా? చంద్రబాబు క్యాబినెట్లోకి బాలకృష్ణ వెళ్లబోతున్నారా? అంటే అవునడే ప్రచారం ఎజ్జొరంతుకుంది. హిందూపురంలో హ్యాట్రిక్ కొట్టారు బాలకృష్ణ. పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు బాలయ్య. లోకేష్ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ఇప్పటికీ ప్రకటించారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో బాలయ్యను కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారా అనే చర్చ జోరందుకుంది. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికీ లిస్టు రెడీ చేశారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో బాలయ్యను కూడా మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారనే చర్చ జోరందుకుంది. ఎందుకంటే ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టారు ఆయన. గతంలో కూడా ఆయన మంత్రిగా లేరు, ఈ నేపథ్యంలో ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకుంటే ఇలా ఉంటుంది అంటూ కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు క్యాబినెట్లోకి బాలయ్య వెళ్ళబోతున్నారా అంటే అవుననే ప్రచారం జోరందుకుంది. హిందూపురంలో హ్యాట్రిక్ కొట్టారు బాలకృష్ణ. పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ వైసీపీకి సంబంధించి గతసారి 151 సీట్లు సాధించినప్పుడు కూడా ఆయన హిందూపురంలో గెలిచారు. ఈ నేపథ్యంలో ఇన్ఫ్యాక్ట్ లోకేష్ని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి బాలయ్యను కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారనే చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ లిస్టు రెడీ అయ్యిందనేది సమాచారం. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది, బాలకృష్ణకు మంత్రివర్గంలోకి తీసుకుంటే ఏ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించిన ఇప్పుడు డిస్కషన్ జరుగుతోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో లైవ్లో జాయిన్ కాబోతున్నారు. బాలయ్యకు బర్త్డే గిఫ్ట్ అందబోతోందా అంటే అవుననే ప్రచారం జోరు అందుకుంది. ఎందుకంటే హిందూపురం నుంచి ఆయన హ్యాట్రిక్ కొట్టిన నేపథ్యంలో ఆయనను క్యాబినెట్లోకి తీసుకుంటే ఇలా ఉంటుంది అంటూ కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. బాలకృష్ణ పేరు కూడా క్యాబినెట్లోకి తీసుకునే అంశంలో పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు క్యాబినెట్లోకి బాలయ్య వెళ్ళబోతున్నారా తెలుసుకుందాం. అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, బాలయ్య హిందూపురం హ్యాట్రిక్ కొట్టారనే చెప్పుకోవాలి, బాలకృష్ణ ఇప్పుడు క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారా చంద్రబాబు? ప్రచారం అయితే జరుగుతుంది. ప్రస్తుతం బాలకృష్ణ వరుసగా హిందూపురం నుంచి 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. అంటే ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీ ఉన్నారు, సినిమాలో ప్రముఖ హీరోగా ఉన్నటువంటి బాలకృష్ణ క్యాబినెట్లోకి వస్తారని ఒక చర్చ జరుగుతుంది. అయితే చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించిన అంశంలో ఎంతమందికి క్యాబినెట్లో బెర్త్ ఉంటుంది అనే దానిపైన ఒక క్లారిటీ అయితే రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాల్సి వచ్చింది. అయితే మనకంతున్న సమాచారం ప్రకారం, బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం బాలకృష్ణ కూడా క్యాబినెట్లోకి వస్తారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దానిపైన ఈరోజు లేదా రేపు క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఒకవేళ వస్తే, బాలకృష్ణ క్యాబినెట్లోకి వస్తే ఆయనకి ఏ శాఖ కేటాయిస్తారని ఒక చర్చ కూడా నడుస్తుంది. ఆల్రెడీ సినిమాటోగ్రఫీ శాఖ ఏమన్నా కేటాయిస్తారా లేదా అనే దానిపైన స్పష్టత రావాలి. ఎందుకంటే 5 ఏళ్లగా వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లగా సినిమా ఇండస్ట్రీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. సినిమా పెద్దలందరూ కూడా విజయవాడ వచ్చి తాడేపల్లి వచ్చి జగన్ కలిశారు. టికెట్ రేట్ల విషయంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. కాబట్టి అలాంటి ఇష్యూస్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ చాలా కీలకం కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుండి ఒక కీలకమైనటువంటి ఇండస్ట్రీని ఉన్నటువంటి వ్యక్తి క్యాబినెట్లు ఉంటే బాగుంటుందని ఒక అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బాలకృష్ణకి క్యాబినెట్ మంత్రి పదవి ఇచ్చి సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖను ఇచ్చే అవకాశం ఉందనే ఒక టాక్ అయితే నడుస్తుంది. అయితే దీనిపైన ఇప్పటివరకు బాలకృష్ణ కూడా స్పందించలేదు. అయితే దాదాపు ఆంధ్రప్రదేశ్లో హ్యాట్రిక్ విజయాలు కొట్టినటువంటి టీడీపీకి సంబంధించి ఎమ్మెల్యేలు 4-5 ఉన్నారు. అటు నిమ్మల రామానాయుడు పాలకొల్లు నుంచి, రేపల్ నుంచి అనగాని సత్యప్రసాద్, హిందూపురం నుండి బాలకృష్ణ, కొంతమంది ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు. ఈ వీళ్ళకి సంబంధించిన అంశంలో క్యాబినెట్లో తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. 15 సంవత్సరాలుగా 3 సార్లు హ్యాట్రిక్ కొట్టాడు, అక్కడ ప్రజల మద్దతు కూడగట్టుకున్నారు కాబట్టి క్యాబినెట్ తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఇప్పుడు అమరావతికి చేరుకున్నారు. ఈరోజు పూర్తిగా క్యాబినెట్ కూర్పుపైనే మాట్లాడబోతున్నారు, చర్చించుకోబోతున్నారు, ఫైనల్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. అయితే నారా లోకేష్ కూడా క్యాబినెట్లోకి వస్తారని టాక్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు బాలకృష్ణ కూడా వస్తే ఏమన్నా కొంత కుటుంబానికి ఎక్కువ మంత్రి పదవులను ఒక విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆ కోణంలో ఏమైనా నిర్ణయాన్ని మార్చుకుంటారని ఒక చర్చ కూడా జరుగుతుంది. చూడాలి మరి ఇప్పుడు క్యాబినెట్లో కీలకంగా ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ శాఖ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులకే కేటాయిస్తే బాగుంటుందని అభిప్రాయం ఉంది కాబట్టి బాలకృష్ణ శాఖ కేటాయిస్తే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్కి సంబంధించి కానీ సినిమాకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అభిప్రాయాలు వ్యక్తున్నాయి. సినిమా ఇండస్ట్రీ కూడా అదే కోరుకుంటుంది, సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు సాయంత్రం లేదా రేపు క్యాబినెట్లో ఎవరెవరు ఉండబోతున్నారు, జనసేనకి ఎన్ని క్యాబినెట్ మంత్రులు, బీజేపీకి ఎన్ని ఇవ్వబోతున్నారు అనే స్పష్టత రాబోతుంది. ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2 రోజుల్లోనే దీనిపైన నిర్ణయం
తీసుకుని మంత్రులతో కూడా ప్రమాణ స్వీకారం చేయించి పూర్తి స్థాయిలో పాలన మీద దృష్టి పెట్టాలని చంద్రబాబు భావిస్తున్న తరుణంలో నిన్నటి వరకు కూడా ఢిల్లీ వ్యవహారాలు కేంద్ర మంత్రులు ఎన్ని హడావిడి నడిచింది కాబట్టి ఇక పూర్తి స్థాయిలో ఈరోజు నుంచి కేబినెట్ మీద రాష్ట్ర ప్రభుత్వ పాలన మీద చంద్రబాబు దృష్టి పెట్టబోతున్నారు. బాలకృష్ణ మంత్రి పదవికి సంబంధించిన స్పష్టత మాత్రం ఈరోజు సాయంత్రం లేదా రేపు వచ్చే అవకాశం ఉంది. సచిన్, ఇప్పటికే బాలకృష్ణతో ఏమైనా మంత్రాలు జరిపారా ఈ అంశానికి సంబంధించి చంద్రబాబు? అంటే బాలకృష్ణతో మంత్రణాలు నేను జరపలేదు. ప్రస్తుతం బాలకృష్ణ హిందూపరంలో ఉన్నారు, బర్త్డే వేడుకల సందర్భంగా ఆయన అక్కడే హిందూపరంలోనే గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంటర్నల్గా పార్టీ ఇంటర్నల్గా ఈ చర్చ జరుగుతుంది. దీనిపైన నిర్ణయం తీసుకున్న తర్వాత బాలకృష్ణ వివరించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇంకా దీనిపైన ఇంకా ఖరారు కావాల్సింది. జస్ట్ నిర్ణయం అంటే చర్చలు మాత్రం జరుగుతున్నాయి కాబట్టి ఎవరెవరు ఉంటే బాగుంటుందనే చర్చలు నడుస్తున్నాయి. ఎందుకంటే ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మంత్రి పదవులు కేటాయిస్తారా, లేకపోతే 26 జిల్లాల ప్రాతిపదికన మంత్రులకి పదవులు కేటాయిస్తారా, దీనిపైన ఇంకా చర్చ జరుగుతుంది కాబట్టి. అంతేకాదు సామాజిక సమీకరణాలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సీనియర్లకి అదేవిధంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవిలోకి మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించుకుంటున్నారు. కొత్త అదేవిధంగా యంగ్ టీంతో క్యాబినెట్ కూర్పు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు కాబట్టి ఇప్పుడు అటు శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకుని ఇటు చిత్తూరు వరకు ఉన్నటువంటి జిల్లాల్లో సామాజిక సమీకరణాలతో పాటు సీనియారిటీ ఆధారంగా అక్కడ గెలిచిన విధానాన్ని సంబంధించి 3 సార్లు బాలకృష్ణ గెలిచారు కాబట్టి ఇలాంటి పరిణామాలన్నిటి కూడా చూసుకునే క్యాబినెట్ కూర్పు అయితే నిర్ణయించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం బాలకృష్ణకి అయితే ఇప్పుడు బాలకృష్ణతో అయితే చర్చించలేదు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయనతో మాట్లాడే అవకాశం అయితే ఉంది సచిన్. రైట్ రైట్ రాజేష్, థ్యాంక్స్ లభ్యత మొత్తంగా అయితే మాత్రం చంద్రబాబు క్యాబినెట్లోకి బాలయ్య వెళ్ళబోతున్నారంటే అవుననే మాట వినిపిస్తోంది. అటువంటి ప్రచారం ఎజ్జోడు అందుకుంది. హిందూపురంలో హ్యాట్రిక్ కొట్టారు బాలకృష్ణ. పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు బాలయ్య. లోకేష్ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ఇప్పటికీ ప్రకటించారు చంద్రబాబు. బాలయ్యను కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారా అనే చర్చ ఇప్పుడు జోరందుకుంది. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికీ లిస్ట్ కూడా రెడీ అయినట్టు సమాచారం.